అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేశావన్నా? నా భారతి కళ్ళు మొయ్యతో తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి. ఈవినింగ్ కలుద్దాం, నేనే వచ్చేస్తాను అక్కడికి. ఇకపై 8 మంది సామూహిక అత్యాచారం, రేపిస్టులు మాయం. ఆఫీసుల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్న 18 మంది మగబాసులు పలుచోట్ల కిడ్నాప్లకు గురయ్యారు. విద్యార్థులను రాగించేస్తున్న 26 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్న స్త్రీలు అదృశ్యం. పలుచోట్ల పేషెంట్స్ పై అత్యాచారం చేస్తున్న 5 డాక్టర్లు, దొంగ సర్టిఫికేట్స్ ఇస్తున్న 9 డాక్టర్లు మాయం. దీంతో రాష్ట్రం నలుమూల నుంచి కిడ్నాప్ అయిన వారి సంఖ్య 1014 చేరుకుంది. బాగా చూడు, ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం చేస్తున్న అందర్నీ లాక్కొచ్చాను. ఆకురవడిల నుంచి అధికారుల వరకు అందర్నీ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టుకుని లాక్కొచ్చాను. చూడు భారతి, బాగా చూడు, చూడు చూడు భారతి. గాంధీ, ఇది చాలా అన్యాయం. నీ భార్య చనిపోవడానికి కారణం వాళ్ళ 5 నీకు మేమేం చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. చూసావా భారతి, చూసావా వీడెంత పిచ్చి ప్రశ్న వేశాడో? వాళ్ళేం చేయలేదంట. కొత్త అమాయకుడు, ఎంత అమాయకుడు అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించేంత అమాయకుడు. పాపం, ఈ డాక్టర్లు కూడా అమాయకులే. 4 పిల్లని రేప్ చేసినా వీళ్ళకి తప్పు అనిపించదు, జాలనిపించదు. పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు, డబ్బులు తీసుకుని. చూడు భారతి, చూడు, వీళ్ళందరూ పేరు మోసిన న్యాయబద్ధులు. ఇప్పటికీ వీడు 68 వరకట్నపు చావుల్ని బాధించాడు. ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని, స్టవ్ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు. అంత గొప్ప లాయరు వీడున్నాడే. వీడు 25 రేప్ కేసులు బాధించాడు. రేప్ చేసిన ఎవరికి శిక్ష పడకుండా చేశాడు. అన్యాయం అంటూ ఏడ్చిన ఆడబడని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసి మరింత రేప్ చేశాడు. వీళ్ళు మహా గొప్ప లాయర్లు.
రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు, శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు. కోర్టులో న్యాయదేవత మట్టి బొమ్మ అయిపోయింది కాబట్టి వదిలేశారు, లేకపోతే ఆమె కంటి మీద గుడ్డలు కూడా మిగిల్చే వాళ్ళు కారు. అంత గొప్ప లాయర్లు. వీడెవడో తెలుసా? పెద్ద పోలీస్ ఆఫీసర్. వీడికి 5,000 కమిషన్ పడేస్తే చాలు, వేసల్ని పతివ్రతల్ని, పతివ్రతలని వేసల్ని చేసేస్తాడు. వీడెవడో తెలుసా? వీడి పెళ్ళాం మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెత్ చేసేస్తాడు, వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ కేసుని మాఫీ చేసేస్తాడు. దీన్ని చూసావా? ఆడది హాస్టల్ వార్డెన్ దిక్కుమొక్కులైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ మందుపాతికి మంచిగా పంపిస్తుంది. దీని చూడు, ఇదుందే చాలా మంచిది, కూర్చోమంటే పడుకుంటుంది. వీళ్ళు వీళ్ళు వీళ్ళని చూడు, పదేళ్ల పిల్లలు పేద పిల్లలు అనే కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతలు. సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీళ్ళకి. వీళ్ళని చూసావా? వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్. కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత, ఏ కంపెనీ బ్రా వాడతావని ర్యాగింగ్ చేస్తారు. వీళ్ళ చిత్రహింసలు భరించలేక 14 అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినా వీళ్ళు ర్యాగింగ్ మానరు. వీళ్ళున్నారే కట్నం కోసం పెళ్లాల రక్తాలు తాగే పిశాచాలు. పెళ్లాన్ని పెట్రోల్ పోసి తగల పెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిరోసిన్ పోసి కాల్చి చంపే పిసినాలి మొగుళ్ళు. వీడున్నాడే చాలా చిన్నపిల్లాడు, 24 2 నెలలకోసారి ఊరు మారుస్తాడు, ఊరితో పాటు పేరు మారుస్తాడు, పేరుతో పాటు పెళ్ళాన్ని కూడా మారుస్తాడు. ఇప్పటి వరకు 5 పెళ్ళాన్ని హతమార్చాడు. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు, చొంగ కార్చేసుకుంటారు. భారతీయ వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు, మంచం మీదకి వస్తే సరిపోతుందంటారు. పడుకుంటే పడుకోపోతే వాళ్ళందరూ సరే, మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యలేవు కూడా. ఎరా, నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళొస్తుంటే దానిలో ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా? పిరిగితనంతో పెళ్ళాన్ని వదిలేసి పారిపోయావు, తర్వాత శీలం పోయిందని వదిలేశావు. ఎరా, నీ కూతుర్ని ఎవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా? దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వేంట్రా, నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్ళి 4 ఆ అమ్మాయిని కాలేజ్ మానిపిస్తావా? అందుకేనా మీ అక్కయ్యలకి చెల్లెళ్లకి అన్యాయాలు జరుగుతున్నా నోరు విప్పలేని ఇలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా? చూడు భారతి చూడు, వీడు 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 వీళ్ళందరూ పాలిచ్చి పెంచిన ఆడదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆడదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు. అందుకే అందుకే వీళ్ళందరూ నీ కళ్ళ ముందే శవాలైపోతారు. నువ్వు ఎవరో పెద్ద నీతిమంతుడువా? మాలాగే నీచంగా దౌర్జన్యంగా నువ్వు బతికలేదా? డబ్బు కోసం మాలా నువ్వు మాత్రం కక్కుతి పడలేదా? మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది. అందుకే అందుకే మీతో పాటు నేను చేస్తాను. నిన్నటిదాకా మానవత్వం లేకుండా బ్రతికాను, ఇవాళ మానవ బంబున మిమ్మల్ని చంపి నేను చేస్తాను. చూడండి రా, చూడండి. ఎవ్వరూ తప్పించుకోలేరు. గాంధీ
గాంధీ, దయచేసి వాళ్ళు చంపదు గాంధీ. గాంధీ, మేము తెచ్చినంత మాత్రాన ఈ దేశం బాగుపడుతుందా? మళ్ళీ మాలాంటి వాళ్ళు పుట్టరా? పుట్టరు. మీ జాబు చూసాక పుట్టడానికి భయపడతారు. ఒకవేళ పుట్టినా వాళ్ళని చంపడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు పుడతారు. దయచేసి వాళ్ళు చంపొద్దు. కావాలంటే మాస్టర్ రాసిస్తాం. నీకేం కావాలిస్తాం? ఏం కావాలన్నా ఇస్తారా? అయితే ఇవ్వండి. అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి. కోర్టు ఒడిలో నా తండ్రి చేతిలో చంపబడ్డ నా అక్కమానానికి రక్షణ ఇవ్వండి. నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కళంక పట్టిద్దరి చచ్చిపోయిన నా భారతికి ప్రాణ పొయ్యండిరా. ప్రాణ పొయ్యండి, ప్రాణ పొయ్యండి, ప్రాణ పొయ్యండి, ప్రాణ పొయ్యండి. అంటే మమ్మల్ని చంపి నువ్వు మహాత్ముడు అయిపోతావు అనుకుంటున్నావా? గాంధీ పేరు పెట్టిన ప్రతివాడు గాంధీ అయిపోడు. అవును, నేను గాంధీని కాను. తను బతుకుతూ పది మందిని బతికించమన్నాడా గాంధీ? తను చస్తూ వందల మందిని చంపుతున్నాడు ఈ గాంధీ. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడా గాంధీ? చెంప మీద కొడితే వాడి చెంటాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నాడా గాంధీ? చెడు సద్దు, చెడు భరించద్దు, చెడు మిగల్చద్దు అన్నాడు ఈ గాంధీ. ఇంతమందిని చంపడం అన్యాయం కాదు, ఇదే న్యాయం. బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికి ఒక విగ్రహాన్ని పెట్టింది. చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికి ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది. అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు కాదు కావాల్సింది, అలాంటి పాపాత్ముడు. మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కాదురా, భయం. పైనెక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు. పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు. ఆ దేవుళ్ళు పైన కాదురా, మీ పక్కనే ఏకే బాడీజోన్ పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది, ప్రాణం మీద తీపి పుడుతుంది. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకొరివి పెట్టారు, కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికీ చనిపోయిన నా భారత తలకొరివి పెడుతుంది. ఇదిగో భారతి, వీళ్ళందరినీ నీ చేతులతో కసి తీరా చంపు. తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి. ఆడవాళ్ళందరూ నిర్భయంగా తిరగాలి. ఇదిగో చంపు, చంపు భారతి.